రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం సాధారణ కార్యకర్త నుంచి కొనసాగింది కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన రేవంత్ రెడ్డి జన్మించారు ఉమ్మడి మహబూబ్ నగర్కి చెందిన రేవంత్ రెడ్డికి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏవీ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు రేవంత్ రెడ్డి గీతా దంపతులకు ఒక కుమార్తె ఉంది రెండు వేల ఆరులో మిడ్చిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల ఏడులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్రంగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో రెండవసారి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఎంపికయ్యారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడున టీపిసిసిపి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎల్బి స్టేడియంలో ఏడవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు